नमस्ते। श्री गुरुभ्यो नमः। श्री मात्रे नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय गुरुशुक्रशनभ्ये राहवे केतवे नमः। अंदर की मैं वारंवारंकने वार फला डिसेंबर ने पदकोड़ डिसेंबर ना पदहेडु डिसेंबर वरकू वारं राशि वारी गोचार रीत्या वार फलायो तेक मन मुख्य गोचारा के जन्मजातक उातकाने चंद्रुन चूसकने अंत राशि ना मन चूसकने फलता मार्तवे ग्रहगत बटी आ ग्रहाल मन ओक स्थित मीद मन ओक राशि मीद प्रभाव चूपता चपेदे गोचार मरी इला गोचार रीत्या वारं रोजलू मन को मन ओक परस्थित एला उ अटे एदना सर विवाह उद्योग व्यापार इला मन चेसे पन अलगे कुटुंब भार्यावर्त संबंध सतान इलांट अनेक विषया मुझे जाग्रत मन तवल्वे एदना मंची चड़कु अनुकूल का मन मनल मार्च कोसमें फलता तेसकोवने चेयली मरी आ रक चूस्ते वार अटे डिसेंबर 11 నుండి 17 వరకు మరి ఈ వారంగా ఒక్కొక్క రాశి వారికి అంటే ద్వాదశ రాశుల వారికి మరి ఫలితం ఎలాగుంది దీనివల్ల మనం ఎలాంటి జాగృతల్ని తీసుకోవాలి గ్రహ అనుకూలత కోసం ఏం పూజ చేయాలి దేవత అనుగ్రహం కోసం ఏ రకమైనటువంటి మనం శాంతులు గాని పూజలు గాని చేసుకోవాలన్న విషయం చెప్పడమే మరి ఈ గోచారంలో కనిపిస్తుంది మరి ఈ వారం రోజులకు గ్రహ స్థితి ఎలా ఉంది అనేది గనుక చూసినట్లయితే మేషంలో రాహు వృషభంలో వక్రించినటువంటి కుజుడు అలాగే చంద్రుడు మనకు మిథునం నుండి కన్యా వరకు మరి రెండున్నర రోజుల మధ్యలో కదులుతూ ఉంటాడు కాబట్టి అలాగే మనకి కేతువు తులలో రవి వృశ్చికలో శుక్రుడు బుధుడు ఇద్దరు కూడా ధనస్సులో శని మకర రాశిలో అలాగే మరి గురువు మీన రాశిలో సంచారం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మరి ద్వాదశ రాశుల వారికి ఈ గ్రహ సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాం ఇంకా తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు చెప్పాలి అంటే చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం ఇంట బయట సృష్టించుకోగలుగుతారు ఇంట్లో ఆనందంగా భార్యాభర్త పిల్లలు అందరూ కూడా ఉండగలుగుతారు ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు పిల్లలు అందరితో కూడా కలిసి ఉంటారు అలాగే బయట కూడా చక్కటి ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోగలుగుతారు ఇక భార్యాభర్తల మధ్య చక్కటి అనుకూలత ఉంటుంది అనుకూలత వల్ల సాధించేటువంటి పనులు చాలా చేస్తారు ఏదైనా సరే వారి పిల్లల విషయంలో కానీ వారి పురోభివృద్ధి విషయంలో కానీ వారు బయట ఇరుగు పొరుగుతో మాట్లాడేటువంటి విషయంలో కానీ వీరి ఇద్దరి సహోద్యోగి వల్ల చక్కటి అన్ని రకాలుగా చుట్టుపక్కల కూడా ఒక మంచి వాతావరణాన్ని మాత్రం నిర్మించుకోగలుగుతారని చెప్పొచ్చు ఎవరైనా పెళ్ళి కానటువంటి పిల్లలు ఈ రాశిలో ఉంటే తప్పకుండా ఈ వారం కనుక ప్రయత్నించినట్టయితే పెళ్ళి కుదిరేటువంటి అవకాశం ఉంది అట్లాగే వీరికి ఒక విషయం ముఖ్యంగా చెప్పాలి బంధువుల నుండి స్నేహితుల నుండి చక్కటి సహకారం మాత్రం లభిస్తుంది అంటే ఎవరైనా ఫ్రెండ్స్ ఏ అవకాశం వచ్చినా చిన్న మాట సహాయం కావాలన్నా డబ్బు సహాయం కావాలన్నా ఇంకే సహాయం కావాలన్నా లేదు మన కష్టంలో కానీ సుఖంలో కానీ పాలుపంచుకోవడానికి బంధుమిత్ర స్నేహితులందరూ కూడా చక్కటి సహకారంతో మన వెంట ఉంటారు ఇక ఇప్పటికీ ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉండి మనకు రావాల్సినటువంటి డబ్బులు ఉంటే కనుక ఈ సమయంలో తప్పకుండా చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంది ఎవరైనా మనం ఇప్పటికే ఇచ్చి ఉంటే ఈ సమయంలో అడగండి తప్పకుండా మీ అప్పు మీకు తిరిగి ఇచ్చేస్తారు మీరు ఇచ్చినటువంటి డబ్బులు అదృష్టం కలిసి వచ్చేటువంటి సమయం ఉంది ఇక పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా లాభాలు గడిస్తారు మంచి అంటే ఇద్దరు వ్యాపార స్నేహితుల మధ్య మంచి సహోద్యం ఉండి వ్యాపారం పురోభివృద్ధి చెందే దిశగా ఇద్దరు మంచిగా ఉంటుందన్నమాట పార్ట్నర్షిప్ వ్యాపారానికి ఇది చాలా అనువైనటువంటి సమయం లాభాలు గడిస్తారని చెప్పొచ్చు ఇక విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం అంటే విలువైన వస్తువులు అంటే ఒక ఇల్లు లేకపోతే కారు స్కూటరు ఇంకా ఇంట్లో ఉన్నటువంటి కాస్త డబ్బు ఎక్కువగా పెట్టేటువంటి విలువ కలిగినటువంటి వస్తువులు ఏదైనా సరే కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది ఇంకా అయితే
ఇక్కడ ఈ కొనుగోలు చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఈ విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు కొంత మనం అంటే ఆ బాగుంది కదా అని గబగబా తొందరపడి తీసుకున్నప్పుడు కొంత నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉందంటే గబుకున గుడ్డిగా కొనేయకండి. దాన్ని తీసుకునేటప్పుడు పూర్వాపవరాలు పరిశీలించి తీసుకున్నట్టయితే నష్టపోకుండా ఉంటారు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగం ఎక్కడైతే చేస్తున్నారో ఆ ఉద్యోగ స్థానంలో చక్కటి కీర్తి ప్రతిష్టలు ఉద్యోగ స్థానం అనే కాదు వారు చేసేటువంటి ఏ వృత్తి వ్యాపారమైనా సరే ఆ స్థలంలో చక్కటి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ కీర్తి ప్రతిష్టలు పొందడానికి వీలుగా చక్కగా మనం మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆహార వ్యవహారాలను మర్చిపోయి రాత్రింబగళ్ళు తిరుగుతూ సమయానికి తినకుండా సమయానికి నిద్రపోకుండా చేసేటువంటి పరిస్థితుల వల్ల కాస్త అనారోగ్యం వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని అశ్రద్ధ చేయకుండా చక్కగా ఆహారాన్ని తీసుకునే విషయంలో కానీ ఆ అనారోగ్యం ఏదైనా కనిపిస్తే దాన్ని వెంబడే డాక్టర్ దగ్గరికి వెళ్ళే విషయంలో కానీ ఆ జాగ్రత్త చేయకూడదు. ఇక వీరికి తప్పకుండా తండ్రి సహకారం గురువుల సహకారం బాగా లభిస్తుంది. అంటే ఒక మంచి మార్గదర్శనం చేయడంలో కానీ ఇంకేదైనా సహాయ సహకారాలు అందించేటప్పుడు పెద్దల నుండి మంచి మార్గదర్శనం లభిస్తుంది అని చెప్పచ్చు. అలాగే ఈ రాశి వారికి ఇంకేమైనటువంటి ఏదైనా మనకు చికాకులు చింతలు లేకుండా ఉండాలంటే తప్పకుండా మనం చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అంటే ఇష్ట దేవత ఆరాధన చేయడం అన్నటువంటిది మర్చిపోయినట్టయితే తప్పకుండా మనకు అన్ని రోజులు కూడా ఈ వారమంతా కూడా చక్కటి అనుకూలమైనటువంటి స్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఫలితాలు గోచార రీత్యా చెప్పుకున్నటువంటివి. గోచార రీత్యా చెప్పుకునేటువంటి ఫలితాలకు జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాలకు ఎగ్జాక్ట్గా మీరు చూసుకుని నేను మీరు చెప్పారు కానీ ఇలా అనుకూలంగా లేవు అని అనుకోకండి. కారణం ఈ గోచార రీత్యా మనం చూసినప్పుడు కోటానుకోట్ల జనమందరికీ కలిపి మనం చెప్పేటువంటిది ఈ గ్రహం ఇక్కడ ఉంది ఇలా ఉంది అంటాం. కానీ ఈ గ్రహాల్లో మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క గ్రహ గతులను బట్టి ఆ యూతులను బట్టి దృష్టులను బట్టి ఆ గ్రహాలు మనకు యోగించేటువంటి గ్రహాలను బట్టి కారకత్వాలను బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి మరి ఈ స్థితిలో గోచార రీత్యా మీరు చెప్పింది ఇది కాదు ఇంతమందికి కలవలేదు మీరు అన్నట్టుగా లేదు అనేటువంటిది కాదు. గోచార రీత్యా మనం చెప్పేటువంటిది ఏంటంటే కొంత ఒక 40-50% మాత్రమే మనకు తెలుస్తుంది. మిగతాది నిజంగా పూర్తిగా అలాగే తెలియాలి అంటే తప్పనిసరిగా మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితి ఏంటి ఇప్పటికీ అంటే దశ అంతర్దశలు ఏమున్నాయి ఏ దశలు గడిచిపోయాయి ఏ దశలు ఉన్నాయి ఇప్పుడున్నటువంటి మన జన్మకుండల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క దృష్టులు ఎలా ఉన్నాయి యుతి ఎలా ఉంది స్థితి ఎలా ఉంది అనేటువంటి మీద ఆధారపడుతుంది. కాబట్టి అందరూ కూడా మీకు మీ గ్రహాల యొక్క స్థితి అంటే మీ జాతకము మీ గ్రహాల యొక్క స్థితి తెలిస్తే సంతోషం తెలిస్తే వాటిని బట్టి వీటిని సమన్వయపరచుకుంటే మీరు ఏం చేయొచ్చు ఏ గ్రహానికి శాంతి చేయాలి ఏ గ్రహానికి సంబంధించినటువంటి దానం చేయాలి ఏ గ్రహానికి సంబంధించినటువంటి మరి శాంతి ప్రక్రియల్లో కొన్ని చేసుకోవాలి అనేటువంటిది చేసుకోవచ్చు. అలా కాదు అనుకున్నట్టయితే కూడా అంటే మామూలుగా చూస్తే ఇందులో కేవలం 50% ఆఫ్ ద రిజల్ట్ మాత్రమే మనకు ఉంటుంది. కాబట్టి గోచార రీత్యా చెప్పేటటువంటి విషయాల్లో ముఖ్యంగా మనకేంటంటే ఎలా ఉండాలి ఏ జాగ్రత్తను తీసుకోవాలి అంటే ఈ రకంగా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అన్నది చెప్తూనే ఇక్కడ ముఖ్యంగా మనకు గ్రహాల అనుకూలత ఉండాలి దేవతల యొక్క కరుణ ఉండాలి. కాబట్టి దేవత ఆరాధన గ్రహాల యొక్క అనుకూలత కోసం మన నవగ్రహ ఆరాధన చేయడం అనేటువంటిది అన్ని రాశుల వారు అందరూ చేసినట్టయితే తప్పకుండా మనకు ఈ వారమా ఈ నెలనా ఈ పక్షమా ఈ సంవత్సరమా అన్నది కాకుండా మనం జీవితకాలం సుఖంగా ఉండడానికి అందుకే ప్రకృతిని మనం ఎప్పుడూ కూడా నవగ్రహాలు అని చెప్తూ ఉంటాం పంచభూతాలు అని చెప్తాం. పంచభూతాల సహకారం ఉండాలి నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉండాలి సర్వదేవతల యొక్క ఆశీస్సులు ఉండాలి. ఇవన్నీ కావాలి అంటే తప్పకుండా దేవత ఆరాధన నవగ్రహ ఆరాధన చేస్తూ సానుకూలంగా మనం సాత్వికంగా ముందుకు వెళ్ళినట్టయితే సంఘంలో సమాజంలో ఎలాగుంటామో అలాగే ఉంటాం. కాబట్టి ఈ గోచార రీత్యా ఈ తెలుసుకున్నటువంటి ఫలితాలు ఇలా ఉన్నాయి అని కాకుండా నిజంగా మీకు ఏదైనా కష్టం నష్టం ఉంటే తప్పనిసరిగా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మీ జన్మజాతకాన్ని అందులో ఉన్నదాన్ని పరిశీలించుకోవడం. అది తెలుసా సంతోషం తెలియదా ఏదైనా
జ్యోతిష్యుల దగ్గర తీసుకెళ్ళి మీ గ్రహాల యొక్క అనుకూలతను వాటిని చూపించి వాటికి అనుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీ జీవితకాలం సుఖంగా సంతోషంగా ఉంటారు. మనిషికి ఎప్పుడు కూడా ఆరోగ్యం కోసం ఒక వైద్యుడి దగ్గరికి ఎలా వెళ్తామో మన గ్రహ గతులను బట్టి మారుతున్నటువంటి స్థితులను బట్టి మనం ఎలా ఉండాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పంచమవేదంగా చెప్పేటువంటి జ్యోతిషాన్ని కూడా అంతే మర్యాద ఇచ్చి, అంతే గౌరవాన్ని ఇచ్చి, అంతే నమ్మకాన్ని పెట్టుకొని ముందుకు వెళ్ళినట్టయితే తప్పకుండా ఒక మంచి జ్యోతిష్యుడే దొరుకుతారు. మంచిగా అనుకున్నట్టుగానే మీ యొక్క జాతక ఫలాన్ని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పగలుగుతారు. కాబట్టి వారిని సంప్రదించి అనుకూలమైనటువంటి అంటే జీవితంలో చేయబోయేటువంటి కార్యాల గురించి వారి దగ్గర నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ సర్వే జన